पश्चिम गोदावरी जिला एलूर विंत व्याधि मिस्टरी इंका वीडले वख्य प्रजू अस्वस्थ को गुरी कावानी गल कारण डाक्टर् शास्त्रवे अन्वेषिस्ट अन्न तिना नीलू तागा भयपड़े परस्थित अलकुनाई एलूर गुंटूर जिलू नलूर व्यक्त ओक्सारी स्पृह तपि पड़पो इधी आ विंत व्याधेन प्रजू बेबेल पश्चिम गोदावरी जिला एलूर विंत व्याधि प्रजलनु भयपेड़तोंदे इप्पटिवरकु दीनिकि करेक्ट कारणं एंटनेदि वैद्युलु निपुणुलु गुर्तिंचलेदु बाधितुल रक्तंलो सीसं निकेल अधिकंगा उन्नट्टु गुर्तिंचारु एलूरुलो मिस्टरीगा मारिन अनारोग्यंपै आंध्रप्रदेश मुख्यमंत्रि वैएस जगन मोहन रेड्डी समीक्ष निर्वहिंचारु एपीलो वैद्य आरोग्य शाख अधिकारुलु डाक्टर्लु प्रपंच आरोग्य संस्थ निपुणुलु एम्स वैद्युलु सीसीएंबी ईआईसीटी निपुणुलु सांपिल्स सेकरिंचि परीक्षलु निर्वहिस्तुन्नारु ఏలూరులో వింత వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. తాజాగా మరో నలుగురు వ్యక్తులు వింత వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. దీంతో మొత్తం అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య 616 కి చేరింది. ఇప్పటివరకు 576 మంది రోగులను డిశ్చార్జ్ చేయగా ప్రస్తుతం 5గురు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో 35 మంది గుంటూరు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు వైద్య అధికారులు వెల్లడించారు. మరోవైపు తాగునీటి పరిశుభ్రతపై ఏలూరు మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో వింత వ్యాధి ప్రబలిన బాధిత ప్రాంతాల్లో నీటి సరఫరా మెరుగుపడింది. కాగా తుది నివేదికలన్నీ అందాకే వ్యాధి లక్షణాలకు కారణాలపై ప్రభుత్వం ఓ నిర్ధారణకు రాబోతోంది. అప్పటిదాకా కొత్తగా ఏమైనా కేసులు వచ్చినా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. కోలుకొని ఇంటికి వెళ్లిన బాధితుల ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కొందరు అకస్మాత్తుగా స్పృహ కోల్పోతున్నారు. రసాయన పరిశ్రమల కాలుష్యమే ఇందుకు కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏలూరులో కేసులు తగ్గుతున్న క్రమంలోనే గుంటూరులో వింతగా స్పృహ కోల్పోయి పడిపోతుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి సమయంలో రసాయన పరిశ్రమ నుంచి వ్యర్థాలను విడుదల చేయడం వల్లే ఇలా జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే కారణం ఏంటనేది ఇంకా తెలియలేదు. కృష్ణా జిల్లా కొండపర్వ గ్రామంలో విష జ్వరాలు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. కలుషిత నీరు త్రాగునీటిలో చేరడం వల్ల తమకు జ్వరాలు వస్తున్నాయని గ్రామంలోని బాధితులను బీజేపీ మజ్దూర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెనుగొండ రామచంద్రరావు పరామర్శించారు. డ్రైనేజీ లేకపోవడం వల్ల కలుషిత నీరు త్రాగునీటిలో కలుస్తుందని వెంటనే పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టి డ్రైనేజీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మేము ఎమటే స్పందించి కృష్ణ హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది. దీని మీద డాక్టర్ గారిని ఎంఎన్ సార్ అని అడిగితే క్లియరెన్స్ చెప్పలేకపోతున్నాడు, దీనికి గుంటూరు తీసుకోమని చెప్తున్నాడు. మేము అనుకోవటం ఏంటంటే ఇండస్ట్రీలో కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఆ కెమికల్ ఫ్యాక్టరీస్ వలన అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది, ఎయిర్ పొగ వల్ల పొల్యూట్ అయింది, ఎయిర్ కూడా పొల్యూట్ అయింది. దాని మీద మేము ఎన్నోసార్లు కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ళకి చెప్పడం జరిగింది, ఆఫీసులకి చెప్పడం జరిగింది, కానీ ఇంతవరకు ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. కాబట్టి ఇలా దీని మీద తక్షణమే అధికారులు స్పందించి చర్యలు తీసుకొని ప్రజా ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా మేము కోరుకుంటాం. పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వింత వ్యాధి కారణంలో ప్రజలు హడలెత్తిపోతున్నారు. వింత వ్యాధి కారణంగా బాధితులు సహా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వింత వ్యాధికి కారణాలేంటో అధికారులకి అర్థం కాకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.